వైసీపీ చేస్తున్న అభివృద్ధి పనులు టీడీపీ నాయకులకు కనబడడం లేదని ఏపీ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని ఓట్లు ఆడుకోవడానికి సిగ్గు లేదా అని టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రోడ్లు భవనాల శాఖ అతిథి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన టీడీపీ పరిపాలనను విమర్శించారు. ఈ సందర్భంగా గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు వీడియో ఆడియో ద్వారా చంద్రబాబు చేసిన మోసాన్ని తిలకిస్తూ విలేకరులతో మాట్లాడారు. మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్టీఆర్ బొమ్మను పెట్టి ఓట్లు అడుక్కోవడం సిగ్గుచేటని విమర్శించారు. అదేవిధంగా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే మంత్రిగా ఉండి 5 ఏళ్ల పరిపాలనలో ఏమి అభివృద్ధి సాధించాడో చూపించాలని కాల్వ శ్రీనివాస్పై సవాల్ విసిరారు. 5 ఏళ్లలో విద్య కోసం కేవలం 3000 కోట్లను మాత్రమే వెచ్చిస్తే ప్రస్తుత ప్రభుత్వం 19 నెలల్లోనే విద్యాభివృద్ధికి 25 వేల కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. అదేవిధంగా వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు టీడీపీ నాయకుల కంటికి కనబడలేదని విమర్శించారు. వివిధ సంక్షేమ పథకాలు కనబడవా అని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట రైతు విభాగం కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, నాయకులు మాధవరెడ్డి, పాలు రామాంజనేయులు, గోవిందు, సదాశివలు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ తర్వాత పరిణామాలు మన అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేసి ఓడిపోయి తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ పంచన చేరి మళ్ళీ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన పైన చెప్పులతో దాడి చేయించి పిల్లనిచ్చిన మామ ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారి పైనే చెప్పులతో దాడి చేయించినటువంటి నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా కూడా కాలశ్వాసం చెప్తా ఉన్నా, దయచేసి సెంటిమెంట్స్ని దెబ్బతీయద్దు, ప్రజల్లో ఉన్నటువంటి భావోద్వేగాలని భావోద్వేగాలను రెచ్చగొట్టద్దు, అనవసరంగా పోరాటాలు యుద్ధాలు అని చెప్పేసి యువతని పక్కదారి పట్టించద్దు. ఏదైనా మంచి చేయగలిగితే చెయ్యి. లెక్కచారాలంటావా, నేను రెడీగా ఉన్నా. నీ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏమందింది, మా 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం అందుతుంది? నీవు ఫస్ట్ 2 ఏళ్లలో ఏం చేసినావు, నేను ఫస్ట్ 2 ఏళ్లలో ఏం చేసినావు కూడా లెక్కలు సంవత్సరం ఉంటుంది. 6 నెలలకోసారి పెట్టుకుంటావా, సంవత్సరంకోసారి పెట్టుకుంటా పెట్టుకో. ఆ పీరియడ్లో నీవు గెలిచిన 6 నెలలకేమి, నేను గెలిచిన 6 నెలలకేమి, నీవు గెలిచిన సంవత్సరంకేమి, నేను గెలిచిన సంవత్సరంకేమి, అన్ని లెక్కదారులు చెప్పే గర్వదంత లెక్కలే కదా వాళ్ళు మాట్లాడుతూ ఉండింది. రాజధాని ఏం చేసామని నేను అదే లెక్కలు నేను ఇస్తా. ఒక విద్యకే 3870 కోట్లు వాళ్ళు 5 ఏళ్లలో ఖర్చు పెడితే మనం ఎంత ఖర్చు పెడతాం? 25 వేల కోట్లు. వాళ్ళు 5 ఏళ్లలో 3875 కోట్లు అంటే 19 నెలలకే ఇప్పటికే 25 వేల కోట్ల ఖర్చు పెట్టుకున్నారు. ఎక్కడ ఖర్చు? వాళ్ళు 5 ఏళ్ళది మనం 6 నెలలు 6 నెలల కన్నా ముందే మనం 5 ఏళ్ళు ఖర్చు పెట్టేసినామండి. కానీ ప్రతి దానిలో పోలిక నేను ఒప్పుకొని తీసుకుంటా, నేను కూడా ఫిగర్స్ అన్ని తీసుకుందామంట. నువ్వు విలేకరు అంటావా, నువ్వు మంత్రి అంటావా, నువ్వు ఎమ్మెల్యే ఉన్నావా, నీకు అన్నీ తెలుసు కదా, తీసుకో డేటా తీసుకో గవర్నమెంట్ దగ్గర నుంచి. ప్రజలకి చేకూరిన లబ్ధి ఆ రోజు ఏంటి ఈ రోజు ఏంటి అని లెక్కలేసుకుంది. ప్రతి రైతు కుటుంబానికి పోదాం నువ్వు అంటున్నావు కదా ఈరోజు, మేము రైతులు చేయడం లేదని రా. ప్రతి ఏది ఇష్టం వచ్చింది ఏ ఊరు ఎన్నుకో. కాలువ శ్రీనివాసులకి ఇష్టం వచ్చిన ఒక గ్రామం పేరు తీసుకో, ఆ ఊరికి ఇంటింటికి పోదాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు కుటుంబానికి ఆ గ్రామంలో ఏ ఏ పథకం కింద ఎంతెంత వచ్చిందో ఈరోజు లెక్కలేసుకున్నాం. ఈ 5 ఏళ్ళకి ఎంత వస్తుందో లెక్కలేసుకున్నాం. నీవు 5 ఏళ్ళలో అదే కుటుంబం తీసుకో, ఏ ఊరికైనా పోదాం కదా, లాటరీ వేస్తాం. ఓ 10-20 కుటుంబాలు ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తామంట. ర్యాండమ్గా 10-20 కుటుంబాలు సెలెక్ట్ చేస్తామంట, మీ ఇష్టం. ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాం 10-20 కుటుంబాలు. ఆ కుటుంబాలకి గత 5 ఏళ్ళలో ఏమొచ్చిందో, ఈ 5 ఏళ్ళలో ఏమొచ్చిందో లెక్కచారాలు తీసుకున్నాం. సిద్ధంగా రాని ఒప్పుకుంటాను. కాబట్టి మాట్లాడితే మరి అర్థం ఉండాల. 24 గంటలు వచ్చినప్పుడు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నేను. ఆత్మస్థుతి పరనింద,
कार्यकर्ता